తిరుమలలో భక్తుల రద్దీ మరోసారి పెరిగింది. కొండపై భక్తులు తాకిడి పెరగడంతో అన్ని కంపార్ట్మెంట్స్ నుండి క్యూలైన్స్ ఫుల్లైపోయాయి. ఇక స్వామివారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే స్వామివారిని 88,604 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, ప్రస్తుతం రద్దీ ఎలా ఉంది? స్వామి దర్శనానికి ఎంత సమయం పడుతుంది? అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సతీష్, ఏదైతే మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారని చెప్పచ్చు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో భక్తులు పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రోజు రోజుకి ఒక రోజు 30 గంటలు పడుతుంటే ఒక రోజు 24 గంటలు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే అన్ని కంపార్ట్మెంట్ ఏదైనా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి 1, 2 లో ఉన్నటువంటి 32 కంపార్ట్మెంట్లు నిండడమే కాకుండా నారాయణగిరి పార్క్ లో ఉన్నటువంటి 6 షెడ్లు నిండి పూర్తిగా శిలాతోరణం వరకు భక్తులు బయట వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భక్తుల దర్శనానికి సంబంధించి ఇప్పటికే టీటీడీ పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఎందుకంటే కొన్ని ఆర్జిత సేవల వల్ల ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆర్జిత సేవలను కూడా కొన్ని ఏకాంతం చేస్తూ ఉంది. ప్రస్తుతానికి భక్తులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే సామాన్య భక్తులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో భక్తులకి దర్శన సమయాన్ని కేటాయించాలని టీటీడీ ప్రత్యేక నిర్ణయం అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు భక్తులకి సంబంధించి అద్దె గదులు కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నాయని చెప్పినప్పటికీ భక్తులకి గదులు దొరక్క కూడా రాత్రిల పూట ఆలయం ఎదురుగున్న ప్రాంతాల్లో నిద్రిస్తున్నారు. ముఖ్యంగా వర్షం కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అప్పుడప్పుడు కురుస్తున్న వర్షం వల్ల భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ క్యూలైన్లకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా క్యూలైన్ శిలాతోరణం వరకు ఉన్నటువంటి క్యూలైన్ కి అక్కడ ఉన్న భక్తులు వేచి ఉన్న భక్తులకి ప్రత్యేక అన్న ప్రసాదాలు అయితే అందిస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. మరోవైపు ఘాట్ రోడ్లలో భారీ వర్షాలు కురిసే సమయంలో వాహనాలు మెల్లగా రావాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు అలిపిరి నరక మార్గంలో కావచ్చు, ఇటు శ్రీవారిమేట్ నరక మార్గంలో వచ్చే భక్తులకు కూడా టోకన్లు అయితే కేటాయిస్తున్నారు. ఇటు తిరుపతిలో కూడా 3 ప్రాంతాల్లో టోకన్లు కేటాయిస్తున్నాం. భక్తులు అక్కడ టోకెన్లు తీసుకునే తిరుమలకి రావాలని చెప్పేసి టీటీడీ అయితే కోరుతోంది. కొంతమంది భక్తులు నేరుగా వస్తున్న భక్తులకు మాత్రమే ఎక్కువ ఆలస్యం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. టోకన్ తీసుకున్న భక్తులకు మాత్రం 4 గంటల సమయంలోనే దర్శనం పూర్తవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 300 రూపాయలు కావచ్చు, వర్చువల్ సేవా టికెట్ తీసుకున్నటువంటి భక్తులకి 3 గంటల్లో దర్శనం చేయిస్తున్నాము. భక్తులు దయచేసి టోకన్లు తీసుకొని తిరుమలకి రావాలని చెప్పేసి టీటీడీ కోరుతున్నప్పటికీ నేరుగా తిరుమలకి రావడంతో భక్తులు కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలుపుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్తూ. మరోవైపు లడ్డు కౌంటర్కి సంబంధించి చూసుకుంటే లడ్డూలు తీసుకోవడానికి కూడా గంటల కొద్దీ భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. శ్రీవారి ఆలయంలో దర్శన అనంతరం కూడా బయటికి రావాలంటే కూడా సుమారు 2 గంటల పాటు ఆ క్యూ లైన్ లోనే బయటికి రావాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పచ్చు. రద్దీ పెరిగిన నేపథ్యంలో భక్తులు జాగ్రత్తగా